మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మూడవ వార్షికోత్సవంలో భాగంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా గ్రామంలోని మహంకారమ్మకు డప్పు చప్పులతో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో మహంకారమ్మకు బోనాలు సమర్పిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని పాడి పంటలు బాగుండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం కల్వకుంట్ల గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, లింగంగౌడ్, తీగల శ్రీనివాస్ గౌడ్, మురళి, ఎల్ఎం యాదవ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరి మూడవ వార్షికోత్సవం సందర్భంగా మహంకాళమ్మ పండుగను మరి గ్రామస్తులు అందరం కలిసి సమూహంతోని అన్ని కులాలకు మరి అనుకూలంగా మరి బ్రహ్మాండంగా ఈరోజు మహంకాళమ్మ యొక్క ఉత్సవాలు మరి జరపడం జరిగింది. మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక పాడి పంటలతోని మరి అందరూ ఒక సమృద్ధిగా మరి ఆయుర ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతోని ఆ యొక్క అమ్మవారు ఎల్లవేళలా మా యొక్క గ్రామ ప్రజలందరినీ ఆశీర్వదించి అన్ని విధాలుగా మరి రానున్న భవిష్యత్ తరాలకు మరి అన్ని రకాలుగా మరి పాడి పంటలతో పాటు మరి గ్రామంలో మంచి ఉన్నతమైన విద్యలు కానీ మరి అనేక ఉద్యోగ కానీ మరి మా యొక్క గ్రామానికి అమ్మవారు ఆశీర్వదించగలరని నేను తెలియజేస్తున్నాను. ఆషాఢ మాసం పురస్కరించుకొని గ్రామదేవతలకు బోనాలు సమర్పించడం జరిగింది. నస్కల్ గ్రామంలో లాస్ట్ ఆదివారం కాబట్టి, ఆషాఢ మాసంలో లాస్ట్ ఆదివారం కాబట్టి గ్రామదేవతలందరూ కూడా గ్రామ ప్రజలందరినీ సుభిక్షంగా ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి గ్రామం తరపు నుంచి అమ్మవార్లందరినీ కోరుతున్నాము. మాకు భగవంతుని ఆశీర్వాదం ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలి అని చెప్పేసి కోరుకుంటూ, గ్రామస్తులు మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అన్ని కులాల వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క సంవత్సరం పెంచుకుంటూ పోతూ అందరూ కూడా కలిసికట్టుగా కులాల మతాల ఖచ్చితంగా బోనాలు సమర్పించాలని తెలియజేస్తూ గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నస్కల్లో శ్రీ అమ్మవారికి మహంకాళమ్మ బోనాలు తీయడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి సంవత్సరము అమ్మవారికి బోనాలు తీయడం జరుగుతుంది. మరి అన్ని కులాలు, అన్ని వర్గాల వారు మరి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. మరి ఈ అమ్మవారికి బోనాలు తీయడం వల్ల ఆనవాయితీగా మరి పంటలు, బాడి వీళ్ళందరికీ మరి మంచి జరగాలని, ఆ అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా మా అందరి ప్రజలపై ఉండాలని కోరుకుంటూ, మరి ఈ అమ్మవారి దీవెన వల్ల మరి ఈ నస్కల్ రోడ్డు మాకు మంచిగా మంజూరై ఆ రోడ్డు మాకు మంచిగా కావాలని, అమ్మవారి దీవెనలు ఇవ్వాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను.